నమస్కారం. ఎస్ఐ మెయిన్స్ పేపర్ 2 తెలుగు పార్ట్ 2 బి డిస్క్రిప్టివ్ విభాగంలో స్థూల అర్థ సంగ్రహణం అంటే ప్యాసేజ్ కాంప్రహెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక గద్యాన్ని ఇచ్చి ఆ గద్యం కింద కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకు మనం సమాధానాలు రాయవలసి ఉంటుంది. ఈ గద్యం నుండి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సమయంలో మనం గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్య విషయాలు, ఇచ్చినటువంటి గద్యాన్ని తప్పనిసరిగా 4-5 సార్లు స్పష్టంగా చదవడానికి ప్రయత్నించాలి. అలా ఒక్కొక్కసారి మనం చదువుతూ ఉన్నప్పుడు, 5వసారి మొదటిసారి చదివినప్పుడు కొంత అవగాహన అవుతుంది, తర్వాత చదివినప్పుడు కొన్ని ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, మళ్ళీ చదివినప్పుడు కొన్ని భాషా విషయ విజ్ఞానం కూడా మనకి కలుగుతుంది, తర్వాత మళ్ళీ చదివినప్పుడు కొన్ని కొత్త కొత్త పదాలకి అర్థాలు కూడా తెలిసిపోతాయి. ఇలా 4-5 సార్లు బాగా చదవడం మూలంగా మనకి ఆ గద్యం అనేది పూర్తి అవగాహన అవుతుంది. ఆ తర్వాత మనం కింద ఇచ్చినటువంటి ప్రశ్నలు చదవడం మొదలుపెట్టాలి. ముందుగా ఆ ప్రశ్న చదవగానే మనకి ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయం ఎక్కడుందో మనకి వెంటనే మన మనసుకి తడుతుంది, ఎందుకంటే దాన్ని 4-5 సార్లు చదివి ఉన్నాం కాబట్టి ఎక్కడో తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ విషయం వద్దకి వెళ్ళి మనం దాన్ని మళ్ళీ ఒకసారి వాక్యాన్ని చదివినట్లయితే వెంటనే మనకి ఆ ప్రశ్నకి సమాధానం అనేది స్ఫురిస్తుంది. అప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం అక్కడ ఏ విధంగా ఉందో వాక్యం అదే వాక్యాన్ని కింద రాయడం చేయకూడదు. ముందుగా మనం ప్రశ్నని అర్థం చేసుకొని దానికి అందులో సమాధానం ఉంది కానీ ఆ సమాధానాన్ని ఆ ప్రశ్నకు అనువుగా మార్చుకొని మనం ప్రశ్నతో మొదలుపెట్టి సమాధానాన్ని మధ్యలో కలిపి పూర్తి చేస్తే అప్పుడు ఆ ప్రశ్నకి పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసిన తర్వాత కూడా అమ్మయ్యా నేను రాసేసాను అని వదిలేయకుండా మళ్ళీ ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని మనం ఒక్కసారి సరిచూసుకోవాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం నేను రాశానా లేదా అని ఒకసారి పరీక్షించుకోవాలి. అలా అన్ని మళ్ళీ మనం పరీక్షించుకున్నప్పుడు మళ్ళీ కొన్ని ఏదైనా తప్పులు ఉంటే అప్పుడు సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి గద్యాన్ని 5 సార్లు బాగా చదువుకొని అర్థం చేసుకున్నాక ప్రశ్నలకి సమాధానాలు రాయడం మొదలుపెట్టాలి. ఆ ప్రశ్న మనం చదవగానే పైనన్నటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ చదివి దానికి సమాధానం క్లుప్తంగా రాయవలసి ఉంటుంది. సూటిగా రాయాలి, ఏదో పైనన్నటువంటి 2-3 వాక్యాన్ని ఒకేసారి అక్కడ కింద ప్రశ్నకు సమాధానంగా రాయడం చేయకూడదు. మనం సొంత మాటల్లో ఆ ప్రశ్నకు సమాధానాన్ని రాయడానికి ప్రయత్నిస్తే పూర్తి మార్కులు సంపాదించవచ్చు.